డిసెంబర్ 7న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమం జరుగునుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే మద్దాలగిరి, స్థానిక కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. సభా వేదిక కోసం చుట్టుగుంట వద్ద స్థలన్వేషణ చేసిన నేపథ్యంలో మద్దాలగిరి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోందని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రకి తరలి రావాలని గిరి పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు అడక పద్మావతి, అచ్చాల వెంకటరెడ్డి, గురవయ్య, రోషన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం సంబంధించి సామాజిక సాధికార యాత్ర డిసెంబర్ 7వ తారీఖు ఖరారు చేయడం జరిగింది. మరి దాని స్థల పరిశీలనలో భాగంగా ఈరోజు మరి ఏటి అగ్రహారం కానీ అలాగే ఏపీ కాలనీ ఇంకా మూడు నాలుగు స్థలాలు కూడా చూడటం, మరి దాని తర్వాత మన టూ డేస్లో ఇది ఫైనల్ చేద్దామని ఉంది. ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చెప్పే విధంగా ఈ సామాజిక సాధికార యాత్ర సఫలీకృతంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు సంక్షేమ ఫలాలు మరి ఏ వర్గమో ఏ మతమో ఏ కులమో కాదు, ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ ఫలం అందే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయాలతో ముఖ్యంగా ఈ వర్గాలు మొత్తాన్ని కూడా పైకి తేవాలి. మరి వీళ్ళు పైకి తేవాలంటే ఎన్నో రకాలైన మరి ఇవన్నీ చేయగలిగితేనే వాళ్ళు పైకి వచ్చారు. ఎందుకంటే ఈరోజు ఇంకా 90% మంది రేషన్ కార్డు కలిగి ఉంటాం. మరి వీళ్ళందరినీ కూడా మరి పైకి తెచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అది చదువుతో అంటే అమ్మ ఒడి లాంటి కార్యక్రమంతో బిగిన్ చేసి అలాగే మరి 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి చిరు వ్యాపారాలు చేసుకుంటాం వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తూ అలాగే డ్వాక్రా రుణమాఫీ చేసి వాళ్ళందరికీ కూడా డెబ్ట్ ఫ్రీగా కుటుంబాలను తప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఒక సామాజికంగా వెనకబడిన వాళ్ళందరినీ కూడా పరిశీలించే కార్యక్రమమే ఈ కార్యక్రమం. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారండి ఒక నమ్మకం, మరి ఆ నమ్మకంతో ఇవాళ జనాలు కూడా మరి ఈ యాత్రకి మరి బ్రహ్మాండంగా సాగుతోంది.